విశాఖ జిల్లా ముంచింగిపట్టు మండల కేంద్రంలో గల గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలికల పాఠశాలలోని విద్యార్థినులు రెండు పథకాలను కైవసం చేసుకున్నారు. ఈ సందర్భంగా హెచ్ఎం మాట్లాడుతూ ఐటీడీఏ పీఓ రోనంకి ఆదేశాల మేరకు డివిజన్ స్థాయిలో ఏర్పరిచిన గిరి సంబరాలలో తమ పాఠశాలల్లో విద్యార్థులు రెండు ప్రధాన శ్రేణులలో పథకాలను కైవసం చేసుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. తక్కువ సమయం ఉండడం వల్ల విద్యార్థులను పూర్తి స్థాయిలో ప్రోత్సహించలేకపోయామన్నారు. భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు చేపడితే ప్రత్యేక దృష్టి పెట్టి ప్రోత్సహిస్తామని చెప్పారు. పీడీ ఈ సందర్భంగా మాట్లాడుతూ పరుగు పందెంలో మొదటి శ్రేణి, జలంత్రోలో మొదటి శ్రేణిలో పథకాలు రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. జలంత్రోలో విజేత విద్యార్థిని మాట్లాడుతూ మొదటి విజయం సాధించడం చాలా సంతోషంగా ఉందని, జిల్లా స్థాయిలో బహుమతులు సాధించాలని ఆశపడుతున్నానని తెలిపారు. ప్రాజెక్ట్ ఆఫీసర్ రోనంకి గోపాలకృష్ణ గారి ఆదేశాల మేరకు డివిజనల్ లెవెల్లో పాడేరులో జరిగిన 16వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు జరిగిన గిరి విజ్ఞాన సమరాల్లో మా గర్ల్స్ వన్ స్కూల్ ముంచింగిపట్టు మండలం నుంచి 3 సబ్జెక్టుల్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇంగ్లీషు, మ్యాథమెటిక్స్ అండ్ ఫిజిక్స్. అందులో మ్యాథ్స్లో మెన్స్ట్రుయేషన్ థీమ్లోంచి 2nd ప్రైజ్, అలాగే క్విజ్ నుంచి 2nd ప్రైజ్, అలాగే స్పోర్ట్స్ 4x100 రిలే ఫస్ట్, జావలిన్ త్రో 1st ప్రైజ్ రావడం జరిగింది. ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఉంది సార్. స్టూడెంట్స్ ఏం చెప్పాలను? వాళ్ళకు అంటే కొంచెం షార్ట్ పీరియడ్ కావడం వల్ల వాళ్ళు కూడా సరిగా ప్రిపేర్ అవ్వలేదు. సో ఇటువంటి ప్రోగ్రామ్స్ మళ్ళీ మళ్ళీ కనుక జరిగితే ఖచ్చితంగా మా స్కూల్ నుంచి ఇంకా మంచి ప్రైజెస్ వస్తాయని ఆశిస్తాను. వి అశోక్ కుమారి, ఫిజికల్ డైరెక్టర్, ముంచింపట్టు గర్ల్స్ వన్. డివిజన్ లెవెల్లో స్పోర్ట్స్ మీట్ జరగడం వల్ల చాలా ఆనందకరంగా ఉంది. దీంట్లోనే మా పిల్లలు పార్టిసిపేట్ చేసిన దాంట్లో 4x100 మీటర్ రిలేలో 1st ప్రైజ్ రావడం చాలా గర్వంగా ఆనందంగా ఉందండి. జావలిన్ త్రో కూడా 2nd ప్లేస్ రావడం జరిగింది. చెప్పుకోలేనంత ఆనందం అండి. ఫస్ట్ టైం అంటే 3 సంవత్సరాల తర్వాత డివిజన్ లెవెల్ వెళ్ళి ఇంత సత్తా చూపించాలంటే చాలా ఆనందంగా ఉంది. నా పేరు జీ వసంత, నేను 10th క్లాస్ చదువుతున్నాను, గర్ల్స్ వన్ ముంజింపట్. నాకు జాగింత్రో 1st ప్రైజ్ వచ్చింది. డివిజన్ లెవెల్ పాడేరులో గిరి విజ్ఞాన సంబరాల్లో 1st ప్రైజ్ వచ్చింది. ఎలా ఫీల్ అవుతున్నాను? చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను సార్.